వెల్కమ్ టు టెక్నార్. ఈ వీడియోలో 3D Max లో నేను ఒకటి ఆర్కిటెక్చర్ డిజైన్ చేశాను. సో ఎవరైతే 3D Max నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఆర్కిటెక్చర్ డిజైన్ ఎలా ఉంది అనేది కాన్సెప్ట్ కాదు. ఈ డిజైన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మనం యూజ్ చేస్తుంటాం కదా, అవన్నీ 3D Max నేర్చుకోవాలనుకునే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంటుంది. సో ఈ ఆర్కిటెక్చర్ కంప్లీట్గా ఫ్రమ్ బేస్మెంట్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు 3D Max సాఫ్ట్వేర్లో ఉన్న మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు 3D Max ఎలా నేర్చుకోవాలి అండ్ టూల్స్ ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో చూసారు కదా, నేను ఎవ్రీథింగ్ ప్రతి పార్ట్ నా సొంతంగా నేను క్రియేట్ చేశాను. సో ప్రతిదానికి నేను సమ్ టైం అనేది ఎఫర్ట్ చేశాను, ప్రతిదానికి ఆప్షన్స్ అనేవి యూజ్ చేశాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఫాలో అయినట్లయితే మ్యాక్సిమం 3D Max లో మీరు ఒక డిజైన్ చేయాలంటే ఏమేమి థింగ్స్ యూజ్ చేయాలి, ఏం ఆప్షన్స్ యూజ్ చేయాలనే విషయాలు మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్, టోటల్గా ఆర్కిటెక్చర్ డిజైన్ అయిపోయిన తర్వాత నేను వీడియో కంపోజ్ చేశాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఎలిమెంట్ నేను క్రియేట్ చేసేటప్పుడు విండోస్ కానీ, బెడ్ కానీ అండ్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ క్రియేట్ చేసేటప్పుడు నేను సమ్ టైమ్ ప్రతిదానికి ఒక వీడియో అనేది క్రియేట్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో మ్యాక్సిమం ఒక 30 వీడియోస్ కంపోజ్ చేశాను. అవన్నీ మీకు 1 by 1 నెట్లో అప్లోడ్ చేస్తుంటాను డే బై డే. సో ఈ 3D Max నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ వీడియో చూస్తూ, అంటే నెక్స్ట్ వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను డే బై డే. దాన్ని బేస్ చేసుకొని మీరు రెగ్యులర్గా 3D Max ఎలా నేర్చుకోవాలనే విషయాలు మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇది బ్యాక్ నుంచి స్విమ్మింగ్ పూల్ ఏరియా. హియర్ స్విమ్మింగ్ పూల్ ఈజ్ దేర్. ప్రతిదానికి నేను క్రియేషన్ అనేది చాలా క్లియర్గా చేశాను, ప్రతి హెల్మెట్ని నేను క్రియేట్ చేశాను. సో ఇది ఎక్కడ డౌన్లోడ్ చేసి కాపీ చేసింది అయితే ఏమీ లేదు. ఆర్కిటెక్చర్ డిజైన్ నుంచి మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే మొత్తం కంప్లీట్గా 3D Max లో మీకు మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి కవర్ అవుతుంటాయి. ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ఎలా చేశారో ఒక్కొక్కసారి మీరు ఫాలో చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ మై ఆర్కిటెక్చర్ డిజైన్. ప్రతి ఈచ్ పార్ట్ నేను క్రియేట్ చేశాను, ఏది కాపీ చేసి తీసుకొచ్చింది అయితే లేదు. సో ఎవరైతే 3D Max నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ కెన్ బి యూస్ ఫర్ యూ. ఫర్ మోర్ టెక్నికల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.